నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం స్థానిక బస్టాండ్ నందు 4 మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు 10వ రోజు కార్యక్రమంలో భాగంగా మానవహారం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని నినాదాలు చేశారు. అనంతరం కొంతసేపు నిరసన తెలియజేసి ఎంపీడీఓ కార్యాలయానికి ర్యాలీగా తరలి వెళ్లారు. ఎంపీడీఓ ఆఫీస్ నందు అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మద్దతుగా స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు కేవీ శేఖర్, రావులపాలెం యూనియన్ ప్రెసిడెంట్ సుబ్బారావు, సెక్రటరీ శ్రీనివాసరావు, కొత్తపేట యూనియన్ సభ్యులు నారాయణ, శర్మ, సోమయాజులు పాల్గొన్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లు ప్రభుత్వం తీర్చాలని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని, అవసరమైతే అంగన్వాడీలకు మద్దతుగా మేము సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అంగన్వాడీ ప్రెసిడెంట్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ఈ సమ్మె 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని, మా డిమాండ్లు నెరవేరే వరకు మేము సమ్మె ఆపేదే లేదని స్పష్టం చేశారు. మరి 10 రోజులుగా మేము యొక్క సమ్మెలో పాల్గొన్నామండి. మరి 4 మండలాల నుంచి కూడా ఎవరో తగ్గకుండా మరి వారి బిడ్డలను వదిలేసి, వారి సంసారాలను వదిలేసి, వారి ఇళ్లను వదిలేసి మేము ఉదయమే 9 గంటలకే ఇక్కడికి మరి టెంట్లోకి వచ్చి కూర్చుని సాయంకాలం వరకు ఈ యొక్క దీక్షలో మేము కూర్చుంటామండి, సమ్మెలో పాల్గొంటున్నాము. మరి మా యొక్క సీఎం గారు కనీసం ఇవాళ కాకపోతే రేపు చేయరా, రేపు కాకపోతే ఎల్లుండి చేయరా అనేసి మేము ఎంతో ఆశతో మరి 10 రోజుల నుంచి, ఈవేళకు 10వ రోజు అండి, 10 రోజుల నుంచి ఈ యొక్క సమ్మెలో మేము పాల్గొంటున్నాం. అయినప్పటికీ మరి ఆయన మరి నిమ్మకి నీరెత్తినట్లుగా మరి ఆయన అసలు ఈ అంగన్వాడీ వైపే చూడట్లేదండి. మరి ఇది ఎంత మాత్రము మరి సమంజసం కాదు. మరి ఎప్పుడు ఆయన ఈ 10 రోజులు కదా, మేము అసలు 10 రోజులు కాదు, ఎన్ని రోజులైనా, 20 రోజులైనా, నెల రోజులైనా మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నామండి. మేము అసలు తగ్గేదే లేదు, మేమేమీ వెనక్కి తగ్గం. ఆయన మా డిమాండ్లు నెరవేర్చే వరకు తగ్గేదే లేదు. ఆయన ఒకవేళ ఆయన రాజకీయ ఒకవేళ విషయాల్లో ఆయన మరి నిమగ్నమైపోయి ఉన్నారేమో, ఒకసారి మరి మేల్కొని మా వైపు చూడాలని, అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మేము కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నామండి. అలాగే మరి మేము యొక్క 60 సంవత్సరాలని 62 సంవత్సరాలని మేము రిటైర్ అయిన తర్వాత మాకు గ్రాడ్యుటీ అమలుపరచాలని. నిజమేనండి, మరి చాలామందికి మరి రిటైర్ అయిన తర్వాత అనారోగ్యాలతోటి మరి ఎంతో నీరసాలతోటి మరి రిటైర్ అయినప్పుడు మరి మాకు తినే దిక్కు కూడా ఉండదండి. అప్పుడు మమ్మల్ని ఆదుకునేవారు ఉండరు. కనుక మేము గ్రాడ్యుటీ ఇవ్వాలని మేము అడుగుతున్నామండి. మరి ఈ యొక్క మరి ప్రభుత్వం మరి దిగురావాలండి. ఇప్పటికైనా మరి మంత్రులైన వారు చెప్పాలండి అక్కడ. మరి ఈరోజు మీరు మీకున్న ప్రధానమైన డిమాండ్లు అన్ని కూడా సమంజసమైనవి, సహేతుకమైనవి, న్యాయబద్ధమైనవి. ఎందుకు అంటే ఈరోజు ఇంట్లో పిల్లలు చూసే పరిస్థితుల్లో అమ్మా నాన్న లేని పరిస్థితి అన్నమాట. అంటే చిన్నపిల్లలు మీరు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలని చక్కగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎంతో చాలా జాగ్రత్తగా మీ బిడ్డల్లా చూసుకుంటున్నారు. అలా మీ బిడ్డల్లా అంటే వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుని బిడ్డల్లా చూసుకుని మరి మిమ్మల్ని కూడా ఈ రోజు రోజు మీదకి వచ్చారు అంటే మీలో ఎంత బాధ లేకపోతే వచ్చింటారు. ఒకసారి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ప్రధానంగా జీతం పెంచమని అడుగుతున్నారు. మీరు జీతం పెంచమనంటే ఈయన అధికారంలోకి రాగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు 10,500 నుంచి 11,500 చేశారు. సరే ఈవేళ ఆయన పెరిగినప్పుడు రేట్లు ఏ రకంగా ఉన్నాయి, ఈ రోజు ఏ రకంగా ఉన్నాయి? ఈ రోజు కేజీ ఉల్లిపాయలు చూసుకుంటే 50 రూపాయలు. ఇలా రేట్లు అన్నింటినీ కూడా పెరిగిపోతూనే ఉన్నాయి, పెంచుకుంటూనే పోతున్నారు. కానీ మరి మీరు ఏ జీతం పెంచట్లేదే. మరి మీరు జీతం పెంచమని అడుగుతుంటే దానికి మా ఇబ్బంది ఏముంది? గవర్నమెంట్కి అయ్యారు కదా, నిన్న మళ్ళీ ఏదో 2 జీవోలు ఇచ్చారంట. మరి ఆ జీవోలు వయసు పెంచడం ఇవన్నీ ఉన్నాయి. అవి ఆల్రెడీ ఉన్న జీవోలనేది చెప్పడం జరిగినప్పుడు ఆల్రెడీ ఉన్నవేనంట. అదే కొత్తగా ఈయన మళ్ళీ రాత్రి ఇచ్చిన జీవోలో కొత్తదనం ఏమి లేదు. అదే పాత చేశారో కొత్త సార్ అన్నక్క తయారైంది. ఏదో ఇచ్చాం, చర్చలు జరిపాం, కంగారు పడకండి, సానుకూలంగా స్పందిస్తాం మీకు. అంటే చేతకు రూపంలో లేదు. ఏదో పాత జీవోల్ని మళ్ళీ తీసుకొచ్చి కొత్తగా వాళ్ళకి అని అక్కడ మాటలు ఏదో మారి డేట్ అంటే మ్యాటరే మారదు. డేట్ మారుతుంది, జీవో నెంబర్ మారుతుంది. అది ఆ రెండింటి వల్ల మనకున్న కొడుకు నిండిపోవడాలు అయ్యో అవ్వగా మాకున్న సౌకర్యం లేదు రావుగా.
కాబట్టి మీరందరూ ఇదే రకంగా 10 రోజులు చేశారు. అది ఇంకా మీరు మీలో అయితే ఉద్యోగ స్ఫూర్తి తగ్గలేదు, తగ్గదు కూడా. అలాంటి మీలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వానికి ఒక. నా పేరు కేవీ శేఖర్, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు. ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఎస్టీయూ సంఘం ఈరోజు మద్దతు తెలియజేయడానికి వాళ్ళ ఇక్కడ ఈ శిబిరానికి రావడం జరిగింది. మరి ఒక న్యాయబద్ధమైనటువంటి సమస్యల మీద గత 10 రోజులుగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. ఎందుకంటే అంగన్వాడీస్ అన్నది ఫీల్డ్ లెవెల్లో ప్రజలందరికీ, ఒక గర్భిణీ స్త్రీలకు అవ్వనండి, ఒక 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఒక తల్లి కన్నా ఎక్కువ సేవను వాళ్ళు చేస్తున్నారు. అటువంటి సేవకి ప్రతిఫలంగా మరి ప్రభుత్వం వాళ్ళు జరుగుతున్నవి చాలా న్యాయబద్ధమైన డిమాండ్స్. ఆ డిమాండ్స్లో వాళ్ళు అడిగేది ఏంటంటే కనీస వేతన చట్టాన్నైనా అమలు చేసి వాళ్ళకి జీతాలు పెంచమని. వేళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,500 ఇస్తుంది, 1,000 రూపాయలు పెంచి. కానీ అదే సీఎం గారు ఒక డిమాండ్ వాళ్ళే ఆయన కూడా ఒక చెప్పారు, మేము మీ అందరికీ కూడా త్వరలోనే తెలంగాణ వాళ్ళకన్నా ఎక్కువ జీతాలు మీకు ఇస్తాము అని చెప్పించారు. కనుక ఆయన డిమాండ్నే నెరవేర్చమని మా సోదరి మనులందరూ ఈవేళ ఇక్కడ కూర్చున్నారు. కనుక మరి జగన్ గారు ఎంతో మందికి ఎన్నో చేసినటువంటి సీఎం గారు ఇటువంటి కష్టపడే అంగన్వాడీ టీచర్స్కి చేయడంలో ఆలోచించాలి. మరొకసారి వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పని చాలా ఎక్కువ, వాళ్ళు చేస్తున్న సర్వీస్ చాలా ఎక్కువ. దానికి మద్దతుగానే వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు చేస్తూ 10 రోజుని వేళ నిరాహార దీక్ష వాళ్ళు వితౌట్ భోజనాలతో వాళ్ళు ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. కనుక ప్రభుత్వం వాళ్ళ ఆకలి బాధని గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే 1 సంవత్సరాలు మేము పనిచేసిన తర్వాత, మేము రిటైర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. వాళ్ళు ఆ రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే గ్రాడ్యుయేటీ ఇవ్వాలని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్ కోరుతున్నారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నంతసేపు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్నాం, మరి మేము 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా అనారోగ్యాలు పాలవుతూ రిటైర్ అయ్యే టైంలో ఎవరో ఆదుకోవాలి. ప్రభుత్వానికి సేవ చేశాం కనుక ప్రభుత్వమే ఆదుకోవాలి. కనుక మరి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ యొక్క డిమాండ్స్ని, మరి న్యాయబద్ధమైన డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. లేదనుకుంటే మరి వాళ్ళ యొక్క మద్దతుకి ఈవేళ మద్దతుగా కూర్చున్నాం, భవిష్యత్తులో మేము కూడా మద్దతుగా పోరాటానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మేము కూడా టెంట్లలోకి వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి ఎస్టీ సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.